ఎమ్మెల్యే గారు పాలనట్లు నమ్మ దయాకరరావు గారిది తొరిల్లే మీకు కనిపిస్తలేదా రోడ్లు బాగున్నాయా నీళ్లు బాగున్నాయా కరెంట్ వచ్చిందా మీ షాప్కి లోన్లు ఇప్పించిరా ఏం చేయలేదు ఆయన ఏం చేసాడు మరి బానే ఉందన్నారు కదా తప్పు ముచ్చాడు అది ఏం చేయాలి ఆయన వచ్చిన కలిసి ఆయన వచ్చిన కలిసి ఏం చేస్తలేడు అభివృద్ధి లేదు తొరూరు ఇంత మంచి సెంటర్ లైటింగ్ చేసిండు తొరూరుని మినీ ట్యాంక్ బాండ్ చేసిండు హాస్పిటల్ వంద పడకలు ఆసుపత్రిని చేసిండు చేసాడు అన్ని చేసాను కానీ మరి రేట్లు ఏంది పండ్ల రేట్లు ఆ రేట్లు అని మాకు పండ్ల రేట్లు అంటే అది ఎమ్మెల్యే స్థాయి కాదు కదమ్మ అది మరి ఝాన్సీ రెడ్డి మేడం పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆమెకి అవకాశం ఉంటుందా ఆమె మీకు తెలుసు తొరిలా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది ఆమె అట మరి తెలదంటారు ఎందుకు ఏమో మరి సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారు మనకి అంత కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారా అవకాశం ఉంటుందా కాంగ్రెస్ మరి ఉంటుంది ఎందుకు ఉండదు ఉంటుంది ఉంటుందా మరి ఆమె అమెరికా పోతుంది అంటారు కదా ఏమో మరి తెలియదు మన తెలియదు ఏమో ఇవాళ చెప్పిన వాళ్ళకి ఇద్దరు ఇట్లా ఇవాళ చెప్పిన వాళ్ళ కష్టం మనం ఏం చెప్తాం కష్టం ఉందా వ్యాపారాలకు మీకు లోన్లు ఇస్తురా అమ్మా ఇది ముద్ర లోన్ వస్తుంది తెలుసా మీకు ఇది ఏది లోన్ ఏం రాలేదు ముద్ర లోన్ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ గారు చేతివృత్తుల వాళ్ళకి కూడా ఈరోజు ఒక పథకం కూడా ప్రారంభించిండు మోడీ గారు 50,00,000 రూపాయలు దాకా లోన్లు వస్తాయి 10 లక్షల దాకా ఇస్తారు మీకు తెలుసా ఇది ఎవరు ఇస్తారు బ్యాంకులు ఇస్తారు ఇవి ఏది మరి ఇస్తలేరు కదా మీరు పోయి అడుగుతూ ఇస్తారు బ్యాంకులు అడగాలి గవర్నమెంట్ పథకాలు ఏమున్నా సెర్చ్ చేయాలి తెలుస్తుంది కావచ్చు మేము అడగలే మరి తెలుసు శ్రీనిధి కింద ఏమైనా లోన్లు వస్తున్నాయమ్మా శ్రీనిధి కింద వస్తాయి ఎందుకు వస్తాయి వస్తున్నాయి ఏమైనా పింఛన్లు కానీ డబుల్ పింఛన్లు రాలేదు అప్పుడు శ్రీనిధి కింద మేము పైసలు కూడా కట్టినాం కొన్ని 60 ఏళ్ళు దాటితే పింఛన్ పైసలు వస్తాయి అన్నారు కానీ పిల్లలకు సదువులకు ఇట్లా 10 తర్వాత సదువులకు పైసలు వస్తాయి అన్నారు కానీ ఏవి రాలేదు అవి కూడా కట్టినాం అవే వేస్తాం పైసలు కూడా ఇక్కడ ఫైనల్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ మనకు ఎక్కువ తెలియదు రాజకీయం గురించి మాది ఇనుగుర్తి అన్న ఇనుగుర్తి మాది ఇనుగుర్తి ఇనుగుర్తి ఎమ్మెల్యే ఎవరు శంకర్ నాయక్ మీ శంకర్ నాయక్ పరిస్థితి ఏంది పరిస్థితి ఏముందన్న శంకర్ నాయక్ ఏముంది ఉన్న ఉన్న మన ఉన్న ఆసన్ ల్యాండ్ భూములు ఉన్న భూములు మొత్తం లాక్కొని మొత్తం ఉన్న ప్రభుత్వం బలరాం నాయక్ గెలిపిస్తారు అక్కడ బలరాం నాయక్ అంటే కష్టం అన్న మరి ఎవరు ఉన్నారు మురళి నాయక్ అయితే కొద్దిగా డీ ఉంటాడు మురళి నాయకే బాగుంటాడు ఎందుకు పాత మంత్రి కదా ఆయన బీజేపీలోకి ఆయన తిరుగుతాడు కదా నాయకుడు నాకు ఎంత పెద్దగా లేదన్న బాగానే తిరుగుతాడు కదా హుసేన్ నాయకే కదా హుసేన్ నాయకే కదా హుసేన్ నాయక్ పడతాడు ఎంత లేదన్న బిడ్డ యువకుడు అందరు యువకుడు అయినా కూడా అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే 2 సార్లు ఎమ్మెల్యే అవు ఆయన శంకర్ నాయక్ ఇప్పుడు పోవు ఆయన కాంగ్రెస్ ఉంటే తొందరపడి ఆయన బీజేపీలో పోయింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఇక్కడ తీసుకుంటే ఇప్పుడా ఇప్పుడు ఆయన తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది బాగుంటుంది ఆయన తెచ్చుకుంటే గెలిచే ఛాన్స్ ఉంటుంది ఆయన బాగుంది ఫాలోయింగ్ బాగుందండి ఫాలోయింగ్ బాగుంది ఎందుకంటే బాగా ఫోకస్ అయిన ఆయన మనిషి ఫోకస్ అయినా కాబట్టి చెప్తున్నాను నేను అదే ఆయన ఫోకస్ అయ్యిండు ఇక్కడ కూడా ఇక్కడ తొర్రూరు నియోజకవర్గంలో కూడా ఝాన్సీ రాణి అంటారు చూడు ఇంత నీకు తొర్రు నియోజకవర్గం ఎవరు గెలుతారు అనుకుంటాను తొర్రులా ఇప్పుడు ఝాన్సీ రాణికి ఇంతకుముందు పెట్టుబడి పెట్టి యుఎస్లో ఉండి పెట్టుబడి మన దయాకరావుకి ఇచ్చింది కూడా ఝాన్సీ రాణి అక్కడ నుంచి పంపించినప్పుడు ఇంతకుముందు కూడా ఆమెకు ఝాన్సీ మీడియం కానీ అవకాశం గుబ్బ ఉంటుంది ఇక్కడ మౌబా ఇక తొర్రు కాన్స్టేషన్లా పాలకుర్తి కాన్స్టేషన్లా ఆమె నిలబడితే హోర్ ఉంటుంది గెలుస్తుందా పక్క గెలుతుంది ఆయన బల్ల గుద్ది గెలుతుంది అప్పుడే దడ పుడతాను దయాకరావుకు దడ పుడతాంది దడ పుడతాంది ఆయన చేస్తే అప్పుడు గెలవాలి గెలవాలని చెప్తే ఏమి ఇచ్చి ఉండే ఏమి ఇవ్వలేదు ఏం చేయలేదు ఏం చేసాడు చెప్పి పేదలకైనా ఎవరికైనా ఇళ్ళు వస్తాయి అంటే లోన్లు వస్తాయి అంటే అయ్యత ఇచ్చిండు ఆయన మరి ఝాన్సీ రెడ్డి మేడం ఇప్పగలుగుతుందా రేపు కలుగుతుంది కాంగ్రెస్ వస్తుంది ఏమైనా కాంగ్రెస్ వస్తుంది చేసిన వాళ్ళకు చేయాలి కానీ ఎలా అని చెప్పి అప్పుడు మేము ఇగట్టిస్తాం అయ్యి ఇళ్ళ దయాకరావు అన్ని తీసేసి మా వాడకాయ తిందా కూడా సైడ్ కాలర్ కూడా చేయలేదు సైడ్ కాలర్ కూడా చేయలేదు ఎమ్మెల్యే గారు పాలన ఎట్లుంది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా దళిత బంధువు కానీ బీసీ బంధువు కానీ పళ్ళ బంధువు కానీ అని ఇచ్చిండా మరి మీ పళ్ళకు కూడా పళ్ళ బంధు పెట్టాలని అడగొద్దా మీకు లోన్లు వస్తా తెలుసా ఇది ఇది పళ్ళ మీద లోన్లు వస్తా తెలుసా 10,000 నుంచి 10 లక్షల దాకా వస్తుంది ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరు మళ్ళా దళిత బంధు వస్తుంది కదమ్మా లేదు సార్ ఇవ్వలేదు మాకు ఊళ్ళో పందులు ఉన్నా కూడా గ్రామ పంచాయతీలు వాళ్ళు వద్దు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కరోనా రోగాలు వస్తాయని చెప్పేసి ఒక 6 డిసెంబర్ రోడ్ల పందులు పంపించేసారు పంపించేసారు కానీ కనీసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారు పంపించేసేసారు ఇక్కడ ఝాన్సీ రెడ్డి మేడం పోటీ చేస్తుంది ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆమె గెలిచే అవకాశం ఉందా
గెలిచే అవకాశాలు ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే అన్నేలకు ఇప్పుడు సంచి నిండింది ఇప్పుడు 4 పొట్లాలు సంచి నిండుతలేదు ఏం చేయాలి అన్నిటికీ రేట్లే పెరిగే రేటు పెరిగితే మరి ఇప్పుడు ఎవరికి ఎత్తారు మరి ఇక్కడ ఓటు మరి కాంగ్రెస్ కే కాంగ్రెస్ జాన్సీ రెడ్డి మేడం గెలిపితావు మరి సార్ నేను ఒక్కదాని ఎత్తే వెళ్తదా అందరూ వేయాలి మన లెక్క 100 మంది అనుకోవాలి మినిస్టర్ బాగానే చేస్తున్నారు కదమ్మా ఎర్రబెల్ దయాకర్రావు ఏది ఎర్రబెల్ దయాకర్ ఆయన కడుపు నిండుతాను తెలుసా ఆయన కడుపు పిల్లల మీద లీడర్ మీద ఇట్లా చేసి దిగుతాను ఇట్లా చేసి ఆయన భార్య లెక్క వేస్తారు ఒక్కొక్కరు ఆయన ముఖం చూసుకొని పోతారు మీటింగ్ పోతారు అని పోయి పక్కల కూసబెట్టుకుంటాడు ఎర్రబెల్ దయాక ఎవరు గెలిపించిండా ఎవరికి పెట్టిండు మా పాపకు 3 లక్షలు పెట్టి టీటీ చేపించినాం జాబ్రాలైనప్పుడు మ్యారేజ్ చేసి పంపించిన ఏం పెట్టిరు వాళ్ళు ఇంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే జాబ్ ఇచ్చిండు ఇప్పుడు ఏమి ఇచ్చిండు ఓకే రైట్ దయాకర్రావు గారిది బానే ఉంది బానే ఉంది బానే ఏం చేసిండు చెప్పన్నా ఓ 3 చెప్పే 3 3 ఎక్కువది తొర్రూరుకు మాత్రం బానే చేసిండు ఇక బయటనైతే ఏమో చెప్పలేను తొర్రూరుకు ఏం చేసిండు అయ్యే 3 చెప్పు తొర్రూరుకు చేసే తొర్రూరుకా ఇప్పుడు లైసెన్స్ స్లిప్ ఇచ్చిండు డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా ఇక్కడ మధ్యలో సెంటర్ లైటింగ్ పెట్టిచ్చు ఆ సెంటర్ లైటింగ్ పెట్టిచ్చిండు హాస్పిటల్ ఉన్న పడక ఆసుపత్రి చేసిండు ఆ చేసిండు డిగ్రీ కాలేజ్ చేసిండు ఆ చేసిండు ఆవని హాస్పిటల్ కట్టిస్తానని ఆమె అంటుంది ఆ ఆమే గెలుస్తా సార్ 30 సంవత్సరాలకి ని హాస్పిటల్ కట్టిస్తా ఆమే ఆమే గెలుస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు లేదు కాకపోతే దయాకర్రావు ఇక్కడి వరకు మంచి చేసిండు కావచ్చు కానీ ఇప్పుడు జాన్సీ మేడమే గెలుస్తా జాన్సీ మేడమే గెలుస్తదా కాంగ్రెస్ కేం ఛాన్స్ లేదా హా కాంగ్రెస్ కేం ఛాన్స్ లేదా ఉన్నది కదా జాన్సీ మేడం కాంగ్రెస్ నుంచి బీజేపీకి బీఎస్పీకి ఏమైనా అవకాశం ఉందా బీజేపీ ఏమీ రాదు కష్టం బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంది కదా అరే రాదు రాదు ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ముఖ్యమంత్రి ఎవరు అవుతారు కేసీఆర్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ రేవంత్ రెడ్డి అవుతాడు రేవంత్ రెడ్డి అవుతాడా మనం ఇక్కడ ఎమ్మెల్యే బాణ చేసాం చెప్పినావు కదా మళ్ళీ లాస్ట్ కేసు ప్లేట్ ఫిరాయించు ఎమ్మెల్యే ఇక్కడ వరకు ఓకే తొర్రూరు లోకల్ తొర్రూరు వరకు అంటే ఇక చుట్టుపక్కల ఇక్కడ ఏ ఇబ్బంది అయినా తొర్రూరులో అన్ని చూసుకుంటారు దయాకర్రావు ఎమ్మెల్యే గారు పాలన ఎట్లుంది దయాకర్రావు గారు నేను రైతును ఆ రైతును చెప్పు రైతు రుణమాఫీ అయిందా రుణమాఫీ కొంతమందికి అయింది మీకు కాలేదా మాకు కూడా నిన్న బడన్ మెసేజ్ వచ్చింది నేను పింఛన్ పెట్టుకోలే డెవలప్మెంట్ ఉందా రైతులకు అయితే అది పడతానే రైతు బంధు పడతానే మరి సార్ కాంగ్రెస్ పార్టీకి జాన్సీ రెడ్డి పోటీ చేస్తుంది ఎట్లుంటది అవకాశం ఉంటుందా జాన్సీ రెడ్డి పోటీ చేస్తే చేయొచ్చు అన్న కానీ ఆమె ఇక్కడ నిలదొక్కున్న లీడర్ కాదు కదా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేదో అన్నట్టు ఇక్కడ అసలు కాంగ్రెస్ అనేది లేదు ఇక్కడ అసలు వాస్తవంగా ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటారు ఇప్పుడు ఆమె ఏదో అమెరికా సంపాదించిన వాళ్ళు పైసలు సంపాదించుకోవచ్చు మనం కాదా 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది కదా కట్టియచ్చు 30 సంవత్సరాల క్రితం సేవ చేసింది ఆమె కూడా అడుగుతుంది కదా నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అవకాశం అంటే 30 సంవత్సరాలు నువ్వు ఎక్కడో వాళ్ళ నీకు ఇనాములు ఇయ్యొచ్చు ఆ డబ్బులు నువ్వు పెట్టావు నీ కష్టపడి డబ్బులు పెట్టలేగా అక్కడ ఇనాం ఇస్తేనే ఇడ పెట్టినావు నీ సొంత డబ్బులు పెట్టలే కదా ఇక్కడ ఇప్పుడు ఆమె అవకాశం ఉంటుందా అవకాశం కాంగ్రెస్ వాళ్ళు లేరు అసలు ఆమెకి ఎట్లుంటుంది అసలు పెద్ద మనిషికి పాప మంచిదే కానీ మీ చెడ్డ దాంట్లేము ఈ ఉన్న దొంగలు మంచిది కదా అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్న దొంగలే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే నీకేం చెప్పిన అంటే అన్న నేను ఒక రైతును అంటే రాజకీయ విషయాలు మాకు తెలివాయి నేను ఇట్లా పోతాను మీరు కలిసి కూడా మాట్లాడతాను ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఇన్ని రోజులు బువ పెట్టిన వాళ్ళు దొరకలే ఇప్పుడు ఆమె బువ పెడుతుంది కాబట్టి ఇక తింటానికి ప్రయత్నం చేస్తారు కానీ దయాకర్రావు అన్న దయాకర్రావు అంటే గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ముసలోళ్ళకు ఓకే 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 తగ్గదు ఒకటే కానీ సరే మనకి ఇవ్వలేం కాదు మీరు రైతులు బిడ్డ కూడా చెప్తాను పాలన ఎట్లుంది ఇక్కడ దయాకర్రావు ఎమ్మెల్యే పాలన అంటే ఇక నార్మల్ చూస్తూనే ఉంటారు కదా అంతే అభివృద్ధి అనేది నార్మల్గా అయితే ఉంది ఒక్కసారి కొత్త వారికి అవకాశం ఇస్తే ఇంకా కొత్త వారు ఎవరు జాన్సీ రెడ్డి ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి అనేది హైలైట్ చేసేది ప్రతి మా ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు తప్ప
కాంగ్రెస్ ఉన్నో లెవెల్ చేయట్లేదు కాదు కానీ ఎర్రన్ తిరుపతి రెడ్డి అనే మాట అనేది ఫస్ట్ టైం వింటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి మేడం గారు ఇక్కడ అభివృద్ధి గెలిసి అభివృద్ధి చేస్తారనుకుంటారా 100% చేస్తారు ఎట్లా నమ్ముతున్నారు ఎలా నమ్ముతున్నా అంటే రాజకీయాలకు రాకముందే అభివృద్ధి పనులు చేసి ఏం చేసిందా ఏం చేసింది చెప్పు మన ఇప్పుడు తొరలో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు కట్టారు ఝాన్సీ రెడ్డి మేడం గారు కట్టించారు ఆ కట్టించారు మరియు మరియు ఇంకోటి ఎలా తెలుసా అంటే ఇక్కడ నేను ఇక్కడ నివాసిని కాబట్టి ఈ వీడు ఉంటున్నా కాబట్టి ఈడ ఏమేం పనులు అయితే ఏం కాదు ఎవరు కట్టించారని మాకు తెలుస్తుంది నెంబరు చెల్లపాలెంలో డబుల్ బెడ్రూమ్లు ప్లేస్ ఇచ్చింది మేడమే కొన్ని విధాలు చెప్పుకుంటూ పోతే వృద్ధాశ్రమం అని చాలా అని చాలా అని రాజకీయాలు రాకముందుకే ఇప్పుడు జాన్సీ మేడం గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ 100% ఉంటుంది 100% బీజేపీ కానీ బీఎస్పీ కానీ అవకాశం ఉంటుంది ఇక్కడ బీజేపీ అనేది ఇక్కడ లేదు బీఎస్పీకి బీఎస్పీ అయితే క్యాండిడేట్ లేదు క్యాండిడేట్ ముఖ్యమంత్రి ఎవరైతారు రేవంత్ రెడ్డి కేసీఆర్ బండి సంజయ్ ఒకటి చెప్పాలంటే రాష్ట్రంలో ఫస్ట్ టర్మ్ చూసాం సెకండ్ టర్మ్ చూసాం ఇప్పుడు మనం ఎంత అభివృద్ధి కావాలన్నా కొత్త వారికి అవకాశం ఇస్తేనే అభివృద్ధి అవుతుంది ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పాలన అనేది చేంజ్ కావాలనే ఉద్దేశం ఉంటుంది ఎక్కడ సార్ మీది మాది లోకలే అండి లోకలేనా మీ ఎమ్మెల్యే గారు మీ మినిస్టర్ గారు దయాకర్ గారు డెవలప్మెంట్ ఏం చేస్తారు సార్ ఇక్కడ నెత్తూరులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలు 33 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు తిరగండి పాలకుర్తి నియోజకవర్గం తిరగండి ప్రత్యేకంగా తండాలు ఒక మంచి రూపురేఖలు మార్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూడా చెప్పొచ్చు దయాకర్ రావు గారు ఎక్సలెంట్ చేశారు అన్ని తండాలలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు శ్వశన వాటికలు కావచ్చు స్కూల్ బిల్డింగ్ కావచ్చు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు ఆహ్లాదకరమైన చేసిండు ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఇక్కడ మొత్తం అభివృద్ధి బాగా జరిగిందంట సార్ ఎక్సలెంట్ గా అందరికి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి సార్ ఇక్కడ సార్ ఒక్క డబుల్ బెడ్రూమ్ రూమ్ నే అద్దం లెక్క చూపించడం తప్పు అది అంటే అందరికి దళిత బంధు వచ్చిందా అందరికి బీసీ బంధు వచ్చిందా దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇద్దామని ఎప్పుడు అనలేగా కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ కంపెనీల సౌకర్యాలు ఇక్కడ కల్పించారు దయాకర్ రావు పాలకుర్తి కాన్ఫరెన్స్ లో ఫ్రీగా కోచింగ్ సెంటర్ పెట్టేసి టీడీసీ డిఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి చాలా మంది ఉపాధి కల్పించిన కుట్టు మిషన్లతో సహా ఏకైక మంత్రి ఏకైక ఎమ్మెల్యే దయాకర్ రావు కుట్టు మిషన్లు కుడుతారు కదా సార్ వాళ్ళకు వేరే కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి బట్టలు ఇచ్చేసి అక్కడికి వాళ్ళకి జీవనోపాధి పెరుగుతుంది సార్ వాళ్ళకి ఎవరు ఆలోచన చేసారు మహిళల గురించి 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీ ఎక్సలెంట్ చేస్తాను ఎక్సలెంట్ టెక్స్టైల్ పార్క్ వచ్చాను సార్ టెక్స్టైల్ పార్క్ మన వరంగల్ లో వచ్చింది కదా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శిక్షణ ఇప్పించేసి మీ కొడుకల దగ్గర వచ్చిందా కింద వచ్చింది కొడగండ్ల కూడా వచ్చింది సార్ అది రావడం చాలా సంతోషం అక్కడ ఎంతమంది సార్ ఏమైనా ఉద్యోగ అవకాశాలు చాలా మందికి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ అయిపోతున్నాయి కొంతమంది ఉపాధి శిక్షణ ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అసలు ఝాన్సీ రెడ్డి అనేది కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు కానీ అది ఝాన్సీ రెడ్డి అనే పేరు ఎక్కడ లేదు ఆమె నిలబడదు అది శాశ్వతం కూడా కాదు దయాకర్ రావే శాశ్వతం దయాకర్ రావే గెలుస్తాడు దయాకర్ రావు సార్ అత్యధిక మెజార్టీతో గిరిజనలే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారు దయాకర్ రావుకు తిరిగి ఉండదు కేసీఆర్ గారు అవుతారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు మళ్ళీ దయాకర్ రావు మినిస్టర్ అవుతారు నెంబర్ వన్ మినిస్టర్ అవుతారు పోయినసారి 50 మెజార్టీ కదా మీరు చూడండి మీ టీవీ మళ్ళీ ఇదే ప్లేస్లో ఇక్కడ రండి మళ్ళీ రండి 60,000 మెజార్టీ వస్తుంది అసలు ఝాన్సీ రెడ్డి అనే ఆమె లాస్ట్ వరకు నిలబడుతుందో నిలబడదు ఆ క్యాడరే అయోమయంగా ఉన్నారు క్యాడర్ అయ్యమ్మ ఫస్ట్ అది మీరు చర్చ తీసుకోరండి దయాకర్ రావుకి ఎప్పుడు తిరిగి ఉండదు ఏ ఛానల్ చేసినా సరే అది కొంతమంది అట్లా వ్యతిరేకం అంటారు కానీ అది పాసిబుల్ కాదు దయాకర్ రావు సారే టైగర్ పాలకుర్తి టైగర్ దయాకర్ రావు సారే విన్ అవుతాడు దయాకర్ రావు సారే గెలిపించుకుంటాం ఏదో కొంతమంది ఎవరున్నారు చెప్పండి అండి కాంగ్రెస్లో పాలకుర్తి నియోజకవర్గం లీడర్ ఎవరున్నారు ఝాన్సీ రెడ్డి ఉన్నది ఆమె ఒక్క ఉంటే ఓట్ అవుతుందా ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఉన్నాడు ఆయన ఉన్నాడా ఏడవబడుతున్నాడు ఆయన ఏడున్నాడు చెప్పండి ఒకసారి వాళ్ళే కొట్టుకుంటారు బీజేపీ పార్టీ పాపం వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం చెప్పే రైట్స్ మన దగ్గర లేవులే కానీ దయాకర్ రావు సార్కి ఎవరు పోటీ లేరు సార్ ఒక్కసారి మీరు తండాలలో చూడండి గుడాలలో చూడండి ఒక్క డబల్ బెడ్రూమ్ అనే ఒక భూతద్దం లెక్క చూపడం కరెక్ట్ గా సార్ అది రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత సమస్య ఉండొచ్చు కానీ వాటర్ సమస్య ఎక్సలెంట్ ఒక చెరువులు చూడండి సార్ మీరు చెరువుల దగ్గర పోయి టీవీలు పెట్టండి ఒకసారి చూడండి సార్ ఇంకో విషయం చెప్పనా ఏ సమస్య లేదండి సమస్య లేని విషయాలు ఏమున్నాయి దయాకర్ రావు సార్ మీద కొంతమంది చిన్న చిన్నవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతాయి ఫైనల్ గా
దయాకర్ రావుకి మేడంకి ఎలా ఉంటది సిచువేషన్? అసలు అసలు పోటీ ఉండదండి. పోటీ ఉండదా? పోటీ ఉండదు. చూడండి మీ టీవీ మీరు చూస్తారు 100% సారే విజయ్. దయాకర్ రావు గారు దయన్న పాలన ఏ టు జెడ్ అన్న. ఏ టు జెడ్ దయన్న అంటుండేవేని దయన్న ఇక అంటే అన్నడ దయన్న అంటాం అన్న అంటాం మేము ఎమ్మెల్యే గారిని సారా దయన్న అన్న పిలుసుకుంటాం. మీ దయన్న ఏం చేస్తున్నాడు ఇక్కడ? దయన్న ఏం పని లేదు అన్ని పనులు చేసిండు. ఏమేం చేసిండు చెప్పు. మూడు మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చిండు ఫస్ట్. మాకు కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలను ఆడుకున్నాడు. కరోనా టైంలో చాలా సేవలు చేసాడు. కరోనా అంటే ఏంది అసలు ఘోరమైన సిచ్యువేషన్. అప్పుడు ఇంట్లో ఎవరిని ఎవరు కుటుంబ సభ్యులే మాట్లాడుకోలేని పరిస్థితి. అట్లాంటిలో అట్లాంటి సమయంలో మాకు దయన్న మాకు ధైర్యం ఇచ్చిండు. అది మెడికల్ కిట్ ఇవ్వడం, మాకు ఫోన్ చేసి ప్రతిదీ రోజు అప్డేటు మాట్లాడడం. దయన్న ఫోన్ స్వయంగా దయన్న ఫోన్ చేసి మాట్లాడేది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధువు కానీ బీసీ బంధువులు కానీ డబుల్ బెడ్రూమ్లో 60% అయిపోయినాయండి. కొన్ని విలేజ్లలో కాలేదు అవి కన్స్ట్రక్షన్. వాటర్ సమస్య ఉందా సార్ ఇక్కడ? వాటర్ సమస్య అస్సలేదు సార్. ఇక్కడ అన్ని సమస్యలు తీపినాయి. మిషన్ భగీరథ వాటర్ ఫుల్ వస్తున్నాయి, మున్సిపాలిటీ వాటర్ ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఎట్లుంటుందా మేడం పోటీ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు లీడర్లు లేరు ఇక్కడ. జంగారావరెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఏదో ఒక లీడరు మళ్ళా కొత్త వచ్చారు కదా డబ్బులు ఖర్చు పెడతారు ఒక ఎన్ఆర్ఏ కదా అని చెప్పి వాళ్ళు ఒక లీడర్ దొరికితే వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. అంతేగాని దయన్న మీద గెలిచే అంత స్థాయికి రాలేరు. ఫైనల్గా దయాకర్ గెలుస్తారంటారు ఇక్కడ 100% దయన్న గెలిస్తే దయాకర్ సార్ గెలుస్తాడు.